పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలు నా విద్యార్థులకు స్వాగతం. చాలా రోజుల నుంచి పిల్లలు కథ ఎలా చెప్పాలో ఇంకా చెప్పలేదండి, కథ ఎలా చెప్పాలో ఇంకా చెప్పలేదండి అట్లా. డిసెంబర్ 23వ తారీఖున కథ ఎలా చెప్పాలనే క్లాసులు మేము నిర్వహిస్తున్నాం, కానీ అవి కేవలం తెలుగు సినిమా రచయితల సంఘం సభ్యులకు మాత్రమే. కాబట్టి మరి నా విద్యార్థులకు ఎలా తెలియాలి? నా పరుచూరి పాఠాల ద్వారా తెలియాలి. అందుకని ఈ కథ ఎలా చెప్పడం అనేది అదొక ఆర్ట్. ఇది ఒక పాఠంలో చెప్పలేము, కనీసం 2-3 పాఠాలు అవుతుంది. ఎందుకంటే ఏ ఆర్ట్ని ఎలా ఇది చేయాలి అనేది మనం వర్కౌట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, నువ్వు కథ చెప్పడానికి వస్తావంటావు పిల్లలు, నీకు గంట గంట టైం ఇచ్చే అవకాశం ఉండదు. దీనరాజు గారు కథ చెప్పడానికి తిరుగుతున్నాడు. తిరుగుతున్నప్పుడు సురేష్ బాబు మమ్మల్ని పిలిచి, ఎవరో రాయలసీమ నుంచి వచ్చాడండి, కథ చెప్తారన్నాడు. ఎంతసేపు చెప్తావంటే 4-5 గంటలు అంటున్నాడు. నాకు అంత ఓపిక లేదు, కొంచెం మీరు టైం తీసుకుని 4-5 గంటలు అతని దగ్గర వినండి కథని, బాగుంటే చెప్పండి అని. అలాగే నేను మా అన్నయ్య సురేష్ గెస్ట్ హౌస్లో కూర్చుంటే 4.5 అవర్స్ 5 అవర్స్ చెప్పాడండి అని చెప్తానే ఉన్నాడు షార్ట్. 5 గంటలు అయిపోయిన తర్వాత, బాగుంది బాబు కథ అని అన్నాను. ఏముందండి, ఏం బాగుంది అన్నాడు. లవ్ స్టోరీ కొత్తగా ఉంది బాబు. ఒక కుర్రాడు తన ఊళ్ళో గొడవల్లో పడతాడంటే, ఈ గొడవల నుంచి వాడిని దూరం చేయాలి అని చెప్పి రాయలసీమలో ఉన్న అక్క దగ్గరికి ఆయన పంపిస్తే, అక్క పక్కింటి ఫ్యాషనిస్ట్ కూతుర్లో వచ్చేస్తానన్నాడు. వెరైటీగా ఉంది. అంటే చిన్న తప్పు చేసినాడని పెద్ద తప్పు చేయడానికి పంపించినట్టు ఉందండి. బలి ఉందండి వింటాండి అని చూసారా. కథ చెప్పడంలో ఆర్ట్ ఇప్పుడు మీకు ఏమర్థమైంది? 1 మినిట్ స్టోరీ అంటారండి. ఏమంటారు? 1 మినిట్ స్టోరీ. సో మీ దగ్గర ఉన్న కథని 1 నిమిషంలో చెప్పి పడేయటానికి ప్రయత్నం చేయాలి. అది మ్యాక్సిమం 1.5 మినిట్. ఎంతసేపు చెబుతా ఉన్నాను సార్? 2-3 నిమిషాల్లో అయినా చెప్తానండి, 1.5 గంటలు అయినా చెప్తానండి, 1/2 గంట 2-3 నిమిషాల్లో చెప్పనేవాళ్ళు ఎక్కువ తయారయ్యారండి ఈ మధ్య. అంటే దే కాంట్ గివ్ ద టైం 3-4 మినిట్స్ దాటి మీకు ఇవ్వలేదు. కాబట్టి ఆ 3 నిమిషాల్లో నీ హృదయం ఏముందో, మన కథా బీజం కథా వస్తువు అంటాం చూడండి, ఆ పాయింట్ని మాత్రం అందంగా తయారు చేసి చెప్పాలి. ఉదాహరణకి కృష్ణ గారి కథ చెప్పే టైం రాదమ్మా ఖైదీరుద్రయ్య కథ చెప్పే టైం రాకపోయేసరికి ఏమైంది? ఆ రోజుల్లో హీరోలు ఏమడిగేవారంటే, నా క్యారెక్టర్ ఏంటని అడిగేవారండి ముందు. ఎందుకంటే 10 సినిమాలు వేస్తూ ఉండేవారు. సార్ లారీ డ్రైవర్ అండి. ఇక్కడ నేనేం వేయట్లేదు, ఓకే అన్నాడు అండి ఆయన. అంటే అప్పుడు పరుచూర్ బ్రదర్స్ ఉన్న గ్లామరు వీటన్నిటి మీద వీళ్ళు మంచి కథ రాసి ఉంటారు అనే ఒక విశ్వాసం, వీటన్నిటితో అంగీకరించేవారండి. శ్రీదేవి గారు, ఆవిడ సామాన్య కథ వినకుండా ఒప్పుకోదండి. ఈయన మాత్రం లారీ డ్రైవర్ ఎక్కడ వేయట్లేదు. ఎందుకంటే లారీ డ్రైవరు, డాక్టరు, ఇంజనీరు, లాయరు, టీచరు, రిక్షావాడు, ఇలా రకరకాల పాత్రల్లో హీరోలు వచ్చేవారు ఆ రోజుల్లో మీరు గమనిస్తే. అలా అదొకటి చెప్తే ముందు ఒప్పుకునేవారు. ఎన్టీ రామారావు కూడా మేజర్ చంద్ర కథ అప్పుడు ఏమి పాత్ర బాధంటే, మేజర్ అండి, బోర్డర్ నుంచి సిటీకి వచ్చే మేజర్ అండి. ఓ బొబ్బిలి పులి మరో రకంగా చెప్తున్నా అన్నాడు. అంతే అయిపోయిందండి, ఒప్పేసుకుంటున్నాడు ఆయన. సో ఇలా ఉండేదండి. ఇది అయినాక మీ ఖైదీరుద్రయ చెప్తా చూడండి. ఖైదీరుద్రయ మొన్న ఎవరో మీ పాఠం చెప్పినాక నేను చూశానండి, సినిమా చాలా బాగుందండి. నాకు గుర్తుండి కృష్ణ గారి సినిమా ఆల్ స్టేషన్స్ 100 డేస్ ఆడిన ఫస్ట్ ఫిల్మ్ అదేనా అన్న అనుమానం. అంతకుముందు సీతారామరాజు ఆడిందని నాకు గుర్తులేదు. కృష్ణ గారి ఫ్యాన్స్కి తెలియదు ఆ సంగతి, ఇంకేమన్నా ఆడి ఏమో. నాకు తెలిసి మాత్రం ఖైదీరుద్రయ్య మరి తిరుకురావు అన్నాడు నాతో.
కృష్ణ గారిది ఆర్ సెంటర్ సోదరులకి మందే అన్నాడు. మరి ఆయన రికార్డు తెలియక ఆ మాట అన్నాడో నాకు తెలీదు. బట్ కృష్ణ గారు మేకప్ వేసుకుంటాడు, శ్రీదేవి గారు అక్కడ మేకప్ వేసుకుంటారు. మన్నయ్య ఆవిడ కంచెప్పడానికి వెళ్ళాడు, నేను కృష్ణ గారి దగ్గరికి వచ్చాను. ఏంటి స్టోరీ అన్నాడు. అనగానే ఏలేదండి, మీరు ఒక లారీ డ్రైవరు, మీ సిస్టర్ని ఒక భీమరాజు లాంటి మానభంగం చేస్తాడు, ఆ ఆవేశంలో మీరు పరిగెత్తకుండా వచ్చేసి వాడిని 10 మంది చూస్తాడంగా నరికి చంపేస్తారండి. అందరూ చూశారు, పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారు, కోర్టుకు వస్తున్నాడు, ఒక్కొక్క సాక్షి వస్తున్నాడు, కానీ మిమ్మల్ని చూసి భయపడి, అంటే అంత దారుణంగా చంపడం చూశారు, ఈయన మన ఏం చేస్తాడన్న భయంతో ఎవరు నిజం చెప్పలేకపోతున్నారు. అంచేత ఆ పరిస్థితుల్లో అడ్జైన్ అయిందండి. ఆ తర్వాత శ్రీదేవి గారు ఒక డబ్బున్నాడు అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి మీ దగ్గర చేరుతుంది, మీ లవ్ స్టోరీని అలా డెవలప్ చేసుకుంటా వెళ్తామండి. ఇంటర్వాల్ ముందుకు వచ్చేసరికి మళ్ళీ కోర్టు సీన్లోకి శారద గారి కోర్టు సీన్ వస్తుందండి. ఆ వాదోపవాదాలు పూర్తయినాక మీరు నిర్దోషి అని శారద గారు తీర్పు ఇచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఆవిడని ఎత్తుకుంటూ ఆవిడ దగ్గరికి వస్తారు. వచ్చి మీరు చాలా ధైర్యవంతులైన జడ్జి న్యాయమూర్తి అని నేను విన్నాను, మీరు కూడా ఎంత పిరికితనంగా తీర్పు చెప్పారండి, నేను చంపానని మీకు తెలుసు కదా, ఎందుకు వదిలేశారు నన్ను అని మీరు అడుగుతారండి. అప్పుడు ఆవిడ ఉంది ఒక సొరుగు తీసి 3 ఫోటోలు అలా పడేస్తుంది, అందులో భీమరాజుది ఒక ఫోటో ఉంటుందండి, ఇంకో 2 వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో ఒకడిని చంపావు, మిగతా 2 చంపడానికి వదిలేశా అంటారు. ఇంటర్వాల్ అయినారు, బాగుంది సెకండ్ హాఫ్ చెప్పక్కర్లేదు మీద అన్నాడండి. ఎంతసేపు చెప్పాను నేను, మ్యాక్సిమం 2.5 మినిట్స్ 2 మినిట్స్ చెప్పుకుంటా, ఇంతే. ఖైదీలందరికి చూస్తా, ఓహో ఈ కథని ఇలా చెప్పొచ్చు సార్ ఆలోచించండి. ఇంటర్వల్ దాకా ఉన్న గంట బాగో గంట 20 నిమిషాల సినిమాని 2 మినిట్స్లో గోపాల కృష్ణ గారిని చెప్పేశాడు. అర్థమైంది కదండి, ఇలా 2 మినిట్స్లో కాదు చెప్పాలి. అప్పుడు శుభలగ్నం కాదు, 2 మినిట్స్లో మీరు చెప్పాలి, మీరు ఇష్టాలండి. నేను నిర్మాత నాగిరికి వచ్చాను, ఒక మధ్య తరగతి అమ్మాయి ఉంటుందండి, ఆ అమ్మాయికి ఆశలు ఎక్కువ, కానీ పాపం ఒక మధ్య తరగతిని పెళ్లి చేసుకుంటుంది, చుట్టుపక్కల వాళ్ళందరికీ డబ్బులు ఉండి అవి చూసి ఓ బాధపడిపోవటం ఉంటుంది, ఎలా ఎలా కానీ సడన్గా ఆ అమ్మాయికి తన కొన్న టేప్ రికార్డుని 10,000 ఎక్కువ ఇచ్చి తీసుకునే అమ్మాయి కనపడుతుంది. ఓహో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఆలోచిస్తుంది. సరిగ్గా ఆ సమయం వచ్చి మీ ఆయన్ని అమ్ముతావా కొనుక్కుంటానంటే 1 కోటి రూపాయలు అయితే అమ్ముతానంటుంది. ఆ అమ్మాయి 1 కోటి ఇచ్చేస్తుంది, ఈ అమ్మాయి అమ్మేస్తుంది, 1 కోటి రూపాయలు మొగుడిని అమ్మేస్తుంది. అనగానే నిర్మాత ఓకే అంటాడు, హీరో ఓకే అంటాడు, ఎందుకంటే ఈ కథ ఆడుతుందని అర్థమైపోతుంది. సో విద్యార్థులారా, మీరు ఏ పాయింట్ ప్రతిధ్వని ఎంత చెప్పానని చెప్పారు మీకు ఇంతకుముందు రామారెడ్డి గారితో 2 నిమిషాలు లెక్క చెప్పింది. శారద గారు పోలీస్ ఆఫీసర్ అండి, శరత్బాబు కార్మిక నాయకుడు అండి, ఆయన ఒక తమ్ముడు ఉంటాడు, ఆయన అర్జున్ అండి, ఒక లవ్ స్టోరీ అది వేరే ఉంటుందండి. కానీ ఇక్కడ కథ ఏంటంటే విలన్స్కి అగనిస్ట్గా తన భర్త వాదిస్తాడంటే ఆ భర్తని డ్యూటీ కోసం లాఠీ పెట్టుకూడతుందండి, నాతి చరామి నాతి చెరితవి అని రీరికార్డింగ్ నేర్పాలు వస్తారు. ఈ సినిమా నేను తీస్తున్నాను గోపాలకృష్ణ 2 నిమిషాలుగా చెప్పింది. అంటే ఆ సినిమా ఆడుతుంది అనేటువంటి, ఇప్పుడు మళ్ళీ చెప్తాం కొత్త పాయింట్ కావాలండి. లాఠీతో భర్తను కొట్టింది, కొత్త పాయింట్. భర్తను 1 కోటి రూపాయలు గమ్మేసింది. తులాభారం ఉండొచ్చు, కృష్ణ తులాభారం పౌరాణికాల్లో ఉంది, సోషల్లో లేదుగా, కొత్త పాయింట్. హంతకుడికి 2 ఫోటోలు ఇస్తే ఇంకో 2 చంపడానికి వదిలేశా అంటుంది జడ్జి, కొత్త పాయింట్. అంచేత విద్యార్థులారా, ఇవాళ పాఠంలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కొత్త పాయింట్తో కథ రాయండి. ముందు ఆ ఒక్క పాయింట్ని చెప్పండి, 2 నిమిషాలు వింటాను అన్నటువంటి ఆ మనిషి ఒక అరగంటలో చెప్పుకొని మీ ఎదురుగా కూర్చుంటారు, దెన్ మీరు కథను అరగంటలో బ్యూటిఫుల్గా చెప్పడానికి ప్రిపేర్ అవ్వండి. అయితే ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలు ఏంటంటే గంటన్నర వింటారు అనేది అంటారండి, కానీ వాడు కూడా ముందేం చేస్తారంటే ముందు 15 మినిట్స్లో చెప్పమంటారు. ఆ 15 నిమిషాల్లో అంటే 2 నిమిషాల్లో చెప్పడానికి ప్రిపేర్ అవ్వండి. 15 నిమిషాలు ఎలా చెప్పాలో మళ్ళీ నేను ఒక క్లాస్ చెప్తాను మీ దగ్గర, 15 నిమిషాలు ఒక కథ చెప్తా అట్లా.
అది ఆ క్లాస్ 15 నిమిషాల క్లాసు. అరగంటది అలా చెప్పరు కానీ ఏమేం పాయింట్లు తీసుకుంటా వెళ్ళాలి, ఎందుకు అరగంటే 1 అవర్ పైన చెప్పేప్పుడు అలా చేయాలి. ఇలా 4 క్లాసులుగా కనుక కథ ఎలా చెప్పాలి అనేది మనం తీసుకుంటే, ముందు నీ కథలో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్ని వాళ్ళకి అందేలాగా చెప్పాలి. అది 2 నిమిషాల్లో చెప్తే వాళ్ళు వింటానికి సిద్ధంగా ఉంటారు, మిత్రులారా, విద్యార్థులారా. ఓకే, సో ఈ పాయింట్తో కథ ఎలా చెప్పాలి అనేటువంటి మొదటి క్లాసు ఈరోజు మీరు విన్నారు. నెక్స్ట్ క్లాసు మళ్ళీ వచ్చేసుకోవాలి.